దేశమన్న తరుణంలో రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచంలో నలుమూలలు కూడా రాజశేఖరరెడ్డి గారిని ప్రేమించే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. జగన్ బాబు బెయిల్ వస్తుంది రేపు వస్తున్నాడని చెప్పి దేవుని ప్రార్థన చేసే సమయంలో ఈ ఉగాది సాయంత్రం సాక్షిని ఆస్తి మీద అటాచ్ చేస్తారని చెప్పి వార్త వస్తా ఉంది. ఇంత తొందరగా ఇంత ఇదిగా ఈ పరిస్థితులన్నీ ఎంతగా మారుస్తున్నారంటే మరి ఏమైనా కూడా నాకు అర్థం కావడం లేదు. ఇవాళ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి చిదంబరం గారిని కలవడం వచ్చినా 3:30కి వాళ్ళు కలిశారు. 6:30కంతా వాళ్ళు అంటే సాక్షి ఆస్తులు అటాచ్ చేయమని చెప్పి వాళ్ళు అడగడం చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ రాసి చిన్న లెటర్ కాపీ తీసుకెళ్లి అటాచ్ చేయమని చెప్పి వాళ్ళు అడగడం 6:30కంతా అటాచ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దీంట్లో చూస్తే హెచ్ఓ అరవింద్ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో 21 కోట్ల వాల్యూ ఇస్తే 29 కోట్లు పెట్టినట్టుగా రాస్తా ఉన్నారు. 29 కోట్లు అయితే మరి 51 కోట్లకు మరి ఏ విధమైన లెక్కలు చెప్పకుండా ఇవాళ అటాచ్మెంట్స్ చేయడం జరిగింది. అసలు ఇక్కడ రాష్ట్రంలో అసలు న్యాయం ఉందా, చట్టం ఉందా, అసలు ఏం జరుగుతా ఉంది, ఏం చేస్తా ఉన్నారు సిబిఐ వాళ్ళు, ఎన్క్వైరీ ఏం చేస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. 13 నెలలు అయిపోయింది, 14 నెలలు వచ్చింది అనుకుంటా. ఇవాళ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో సిబిఐ ఎన్క్వైరీ చేయమని కోర్టు చెప్తే ఈ రోజు వరకు జగన్ బాబు మీద పలాన్ని తప్పు చేశాడు పలాన్ని ఇవి అని చెప్పి జగన్ బాబు మీద ఇవాళకి కూడా తప్పు నిరూపించలేకుండా ఉన్నారు. ఇవాళ జైల్లో పెట్టి కూడా 90 రోజులు ఉంది, 90 రోజులకు ఎలిజిబుల్ మామూలుగా బెయిల్ రావాల్సింది. అట్లాగే ఈ రోజు 130 రోజులు పూర్తయింది. ఈ రోజు కూడా జగన్ బాబు మీద ఏంటి అనేది చెప్పలేని స్థితిలో ఉంది సిబిఐ. మరి ఈ రోజు ఎందుకు అంత హడావిడిగా మరి తెలుగుదేశంలో వాళ్ళు పోయి అడగడం, చిదంబరం దీన్ని అసలు విచారించారో లేదో నాకు తెలియదు. ఫస్ట్ చార్జ్షీట్ లో పెట్టిన చార్జ్షీట్ ఇది, దగ్గర 5 నెలలు అవుతుంది చార్జ్షీట్ పెట్టింది. దాన్ని తీసుకుని ఈరోజు ఈడీ దానికి ఇచ్చినారు. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడో బెయిల్ పెట్టింది ఆల్సిందిగా చార్జ్షీట్ వేస్తా ఉన్నారు. సప్లిమెంటరీ చార్జ్షీట్లు అంటారు, చార్జ్షీట్లు అంటారు, ఇంకా ఎన్ని చార్జ్షీట్లు వేస్తారు, ఎన్ని రోజులు విచారణ చేస్తారు, ఏ విధమైన అసలు జగన్ బాబు బయట ఉన్నప్పుడు 10 నెలలు బయట ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆయన ఇది జైలు ప్రభావితం చేస్తారు సాక్షులు అని చెప్పి రోజు లోపల పెట్టారు. ఆయన విచారణ అంటే అన్నారు, విచారణ ఏమి జరగడం లేదు. ఎన్ని రోజులు విచారణ చేశారు ఈడీ వాళ్ళు? 2 రోజులు విచారణ చేశారు ఆయన. సిబిఐ వాళ్ళు 6 రోజుల ముందు విచారణ చేశారు. ఇంతవరకు ఏ విచారణ లేదు, ఏమీ లేదు. జైల్లో ఊరికి ఆయన పెట్టినారు. ఆ రోజు ఎలక్షన్ల కోసం తీసుకెళ్లారు. మళ్ళీ ఈ రోజు మరి ఇంకా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఏం చేస్తా ఉన్నారో నాకు అర్థం కావడంగా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర మొదలు పెట్టారు. మరి ఆయన సక్సెస్ఫుల్ గా ఆయన లోపల పెట్టి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టున్నారు. ఇటు ముఖ్యమంత్రి గారేమో ఇంద్రమ్మ బాట అని చెప్పి ఆయన యాత్ర చేస్తా ఉన్నాడు, ఈయనేమో పాదయాత్ర అని చెప్పి ఈయన చేస్తా ఉన్నాడు. అసలు ఏం జరుగుతా ఉంది, అసలు మళ్ళీ ఈ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కుమ్మక్కయ్యం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కుమ్మక్క అవుతున్నారు, ఎవరు చెప్తే ఏ విధంగా నడుస్తా ఉంది ప్రభుత్వం? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలు వైపు చెప్తానే ఈరోజు ఈడీఎంస్ చెప్పి ఇస్తా ఉన్నారు. ఎవరు కలుస్తా ఉన్నారు, ఎవరు ఏం చేస్తా ఉన్నారు అనేది కూడా అర్థం కావటం లేదు. ఈ రోజు మరలా రేపు బెయిల్ తప్పకుండా వస్తుందని అనుకుంటా ఉన్నాము ఇవాళ చూస్తే. అట్లాగే ఇవాళ రేపు బెయిల్ వస్తుందేమో అని చెప్పి కోర్టును ప్రభావితం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మొన్న జడ్జి సిబిఐ లాయర్ని మార్చినారు, అది మళ్ళీ సిబిఐ లాయర్ని మేము మార్చుకున్నామన్నట్టుగా ప్రాపలాండ చేస్తా ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో మరి ఇంకా ఎన్ని చార్జ్షీట్లు వేస్తారో, మరి ఇంకా ఎన్ని రోజులు పెట్టాలనుకుంటా ఉన్నారో జగన్ బాబు నాకైతే అర్థం కావడం లేదు. మరి అయినా కూడా నేనైతే భయపడటం లేదు, కానీ ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ ప్రజలు రేపు పొద్దున్న పేపర్లో పెద్ద అక్షరాలతో అటాచ్ చేస్తారని చెప్పి వస్తుంది. కానీ జగన్ బాబు ఏ తప్పు చేయలేదు, రాజశేఖర రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏమైనా తప్పు చేశారని ఎవరైనా చెప్పగలుగుతారా? ఇవాళ మినిస్టర్లు చెప్తా ఉన్నారు కేబినెట్ సమిష్టి కేబినెట్ నిర్ణయాలు అవి అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. మరి ఈ రోజు వాళ్ళు బయట ఉన్నారు. జగన్ బాబు ఏ సంబంధం లేని జగన్ బాబు, ఏమి సంబంధం ఆయనకు? ఆయన ఏమైనా ఎంపీగా ఉన్నాడా, ఎమ్మెల్యేగా ఉన్నాడా? 5 సంవత్సరాలలో ఏం చేశాడో ఏమి లేడు ఆయన.
ఆయన అయిన తర్వాత ఏ జీవోలు రాలేదు, మూడు నెలల ఏ జీవోలు రాలేదు. అంత ముందు వచ్చిన జీవోలు 26 జీవోలు ఉన్నారా? 26 జీవోలు ఎక్కడ పోయిందో, ఇంకోరు ఎక్కడ పోయిందో తెలియదు. ఈ రోజు మినిస్టర్లే చెప్తాను, ఈ రోజు ఆ రోజు ప్రభుత్వం జన 26 జీవోల ముందు పోయిందంటే బాగుండేది, జవాబు చెప్పింటే చెప్పలేదు. ఈ రోజు మినిస్టర్లందరూ చెప్తా ఉన్నారు, కానీ ఈ రోజు మరి వాళ్ళు బయట ఉన్నారు, సంబంధం లేని జగన్ బాబు లోపల పెట్టినారు. మరి ఏం చేయాలనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ నేను దేవుని నమ్మేదాన్ని, కానీ రాష్ట్ర ప్రజలకు జరుగుతా ఉండదు చెప్పాలని చెప్పి ఈరోజు నేను మీడియా ఉండే ముందు నిలబడి చెప్పాల్సి చెప్తా ఉన్నాను. ఇవాళ దేవుడు ఉన్నాడు, న్యాయం జరుగుతుంది, కోర్టులు ఇంకా న్యాయం తప్పలేదని అనుకుంటా ఉన్నాను. నేను నమ్ముతున్న కోర్టులను, న్యాయాధిపతులను దేవుని నమ్ముతున్నా, తప్పకుండా నా బిడ్డను బయటకు తీసుకొస్తాడు. కానీ ఇవన్నీ జరుగుతా ఉన్న విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఇవాళ మీ ముందుకు వచ్చి చెప్తా ఉన్నాను. ఇవాళ మీరు ఏమైనా డిఏల ప్రయత్నం చేస్తారు కదా, కాంగ్రెస్ ప్రజలు ఏమైనా చెప్పారు.